నెల్లూరు జిల్లా చేజల మండలం నాగుల వెల్లటూరు గ్రామంలో రెండు పెద్ద గడ్డువాములు తగలబడ్డాయి. 10 రోజుల క్రితం రెండు గడ్డువాములు తగలబడగా ఈ రోజు తెల్లవారుజామున గ్రామానికి చెందిన వేలూరు రంగయ్యకి చెందినవి, అదేవిధంగా 10 రోజుల క్రితం కూచి బుజ్జయ్యకి చెందిన పెద్ద గడ్డివాములు రెండు తగలబడ్డాయి. ప్రమాదవశాత్తు తగలబడ్డాయా లేక ఆకతాయిలు నిప్పు పెట్టారా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఒకే పార్టీకి చెందిన నాయకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం తెలిసిందే. మరి ఇప్పుడు అదేవిధంగా గడ్డివాములు దగ్ధమవుతుండటంతో పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. 4 రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న ఈ సమయంలో గ్రామాల్లో ఇటువంటి సంఘటనలు జరగడంతో ఇవి ఏ ఘర్షణలకు దారితీస్తాయో అనే భయాందోళనలో ప్రజలు ఉన్నారు. 10 రోజుల్లోనే మళ్లీ ఈరోజు రెండు గడ్డివాములు తగలబడడంతో ఖచ్చితంగా ఆకతాయిల పనిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాలి కాకుండా ఆగినాక వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం. 2024 మే 28వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28వ తేదీ రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.